ధాన్యం రంగు మారినా తడిసినా రైతులెవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సీతనగర మండలం చిన్న కొండేపొడిలో ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా 3868613611 నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకుంటే సంబంధిత అధికారులు కొనుగోలు తేదీని ముందస్తుగానే నిర్ణయిస్తారని తెలిపారు. ఇప్పటికే 426 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని జిల్లాలోని 1126 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద వల్ల అలాగే తుఫాన్ వల్ల కొంచెం ధాన్యం డ్యామేజ్ అవ్వడము, ధాన్యాల కొనుగోలులో చిన్న చిన్న ఇబ్బందులు మన దృష్టికి వచ్చాయి. ఈరోజు సీతానగరం మండలానికి వచ్చాము. ఇక్కడ ఎక్కువ సాంబ మసూరి పండించారు, అంటే అది గ్రేడ్ ఏ వెరైటీ సన్న రకం. నార్మల్లీ ప్రైవేట్ మార్కెట్లో వెళ్ళిపోయేది, మన ప్రిక్యూర్మెంట్ పొటెన్షియల్ కూడా తక్కువ ఉండేది. ఈసారి రైతులు గవర్నమెంట్కి అమ్మాలని చెప్తున్నారు. అది కొనుక్కోడానికి అన్ని ముమ్మరంగా సిద్ధతలు జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకైనా ఇన్ కేస్ వర్షంలో కానీ సైక్లోన్లో తడిచిపోయి ఉండి డిస్కలర్ డ్యామేజ్ కనుక ఉంటే 10% వరకు దానికి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చి కూడా కొనుక్కోడానికి అవకాశం ఉంది. కానీ ఈనాడిగానికి మాత్రం అలాగే ఇదైతే చాపే గ్రెయిన్స్ అవన్నీ ఏమున్నాయి అవి మాత్రం ఎఫ్ఏకు రకంగా ఉంటే సరిపోతుంది. అన్ని మిల్లర్స్తో మాట్లాడడం జరిగింది. మిల్లర్స్ అందరూ చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మనం కొనుక్కుంటాం సార్, మన రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం సమస్య లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైతులు మాత్రం దయచేసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ధాన్యం ఏ స్టేజ్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఈవెన్ చెడిపోయి ఉన్నా కూడా, అంటే వర్షం వచ్చి తడిచిపోయి రంగు మారినా కూడా కొనుక్కోడానికి అవకాశం ఉంది. ఆ రంగు మారినది 10% వరకు గ్రేడెడ్ ఎంఎస్పి అని ఈ మధ్య ఆర్డర్ వచ్చింది. అంటే కొంచెం 1%, 2%, 3% అది కొంచెం ప్రైస్ తగ్గించేసి లాస్ అవ్వకుండా రైతుకి కొనుక్కునే కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక 45,000 మెట్రిక్ టన్స్ వరకు ఇటువంటి డ్యామేజ్డ్ ప్యాడీ ఉందని అంచనాలు వచ్చాయి. అదే ప్రకారంగా నిన్నటి నుంచి ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు కూడా ఇప్పుడు సీతనగరం మండలాలో వస్తే ఇక్కడ ఉన్న మిల్లర్స్ యూనియన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ లారీలు పెట్టి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. రైతులందరికీ ఒకటే విన్నపము, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ పొలంలో హార్వెస్ట్ చేసిన వరి ఎక్కడ వదిలిపోయి ఉంటే ఇప్పుడు ఒక నంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి, వెంటనే వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. మనది కాల్ సెంటర్ పెట్టి ఉన్నాము. ఏ రైతన డైరెక్ట్గా దీన్ని కాల్ చేయొచ్చు. 24/7 పనిచేస్తుంది. 3886613611 రిపీట్ చేస్తున్నాను, 3886613611 ఈ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వచ్చి కొనుక్కుంటారండి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 426 ధాన్య కొనుగోలు కేంద్రాలని యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ 426 ధాన్య కొనుగోలు కేంద్రాలకు 1126 ఆర్బీకేలను కూడా టైప్ చేయడం జరిగింది. రైతు ధాన్య కొనుగోలు కేంద్రం దగ్గరికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. అతను ఆర్బీకేకి వెళ్ళి అతను ఆధార్ నెంబర్ ఇచ్చి పొలం మొబైల్ నెంబరు, పొలం డీటెయిల్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఆర్బీకేలో కూడా రిజిస్టర్ చేసుకుంటే దానికి షెడ్యూల్ డేట్ ఇస్తాం, అంటే ఏ డేట్కి వచ్చి కొనుక్కుంటామని. అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయిపోయినది కొంత ఉంది కాబట్టి వాళ్ళకి నేరుగా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసినా లేదా ఆర్బీకేకి వెళ్ళి చెప్పినా కూడా వచ్చి